సో లాంగ్ ఆన్సర్ నెంబర్ వన్. జనవరి 1, 2005 వర్మ అనునతడు 30,000 మూలధనంతో వ్యాపారం ప్రారంభించాను. వెంటనే అతను 20,000తో యంత్రాలు కొన్నాడు. జూన్ 32, 2005 అతని భార్య నుండి సంవత్సరానికి 10% వడ్డీపై 10,000 అప్పుగా తీసుకున్నాడు. వడ్డీ ఇంకా చెల్లించలేదు. మరియు వ్యాపారంలో 15,000 అదనపు మూలధనం ప్రవేశపెట్టాను. సంవత్సరంలో అతను నెలకు 800 సొంత వాడకాలకు ఉపయోగించుకొనెను. 31 డిసెంబర్ 2005 నాడు అతని పరిస్థితి క్రింది విధంగా ఉంది. సో 31 డిసెంబర్ 2005 అది వ్యాపారం ప్రారంభించింది ఎప్పుడు? జనవరి 1, 2005 అంటే డిసెంబర్ 31, 2005 అంటే ముగింపు. ముగింపులో వాడికి వాడి యొక్క ఆర్థిక పరిస్థితి అనేది మనకి చెప్పాడు. ఓకే, సో మనల్ని లాభ నష్టాల నివేదిక తయారు చేయమన్నాడు. అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ప్రారంభ మూలధనం అనేది కనిపిస్తుంది. ఓకే, ప్రారంభంలో 30,000 మూలధనంతో వ్యాపారం ప్రారంభించాడు అన్నాడు. అంటే ప్రారంభ మూలధనం ఉంది, కానీ మనం లాభ నష్టాల నివేదిక తయారు చేయాలంటే మనకి ముగింపు మూలధనం కూడా కావాలి. ఆ ముగింపు మూలధనం అనేది లెక్కలో ఇవ్వలేదు, కాబట్టి మనం ముగింపు మూలధనం లెక్కించాలి. సో ముగింపు మూలధనం లెక్కించాలంటే దానికోసం మనం ఏం తయారు చేస్తాము? ముగింపు వ్యవహారాల నివేదిక. ఓకే, 31/12/2005 నాటి ముగింపు వ్యవహారాల నివేదిక. అంటే ముగింపులో ఉన్న ఆస్తులు, ముగింపులో ఉన్న అప్పులు తీసుకుని మనం తయారు చేసే నివేదికని ముగింపు వ్యవహారాల నివేదిక అంటారు. సో ఏమేమి ఉన్నాయి చూడండి. ముగింపులో మన దగ్గర నగదు 600 ఉందట. నగదు ఎంత ఉంది? 600. అలాగే బ్యాంకు, సో బ్యాంకు 8,000, రైట్? నెక్స్ట్ రుణగ్రస్తులు 16,000. వసూలు, సారీ, సరుకు, ఇవన్నీ కూడా ఆస్తులు. ఓకే, ఆస్తులన్నీ ఆస్తుల వైపు రాస్తున్నాను. సరుకు ఎంత ఉంది? సరుకు చూడండి, సరుకు ఎంత ఉంది? 18,000. నెక్స్ట్ వసూలు హుండీలు ఆస్తి, సో ఇది 5,000. రుణదాతలు అప్పు ఎంత ఉన్నది? రుణదాతలు 2,000. నెక్స్ట్ చెల్లించవలసిన ఖర్చు 800. ఓకే, దానితో పాటు ఇంకా వీటి దగ్గర ముగింపులో ఏ ఆస్తులు ఏ అప్పులు ఉన్నాయంటే, మనం స్టార్టింగ్లో 30,000 మూలధనం ప్రారంభించి 20,000 యంత్రాలు కొన్నాడు అన్నాడు. అవునా? సో సర్దుబాటులో ఏం చెప్పాడు? యంత్రాల మీద తరుగుదల 10% ఉంది అన్నాడు. సో తరుగుదల అనేది మనం సర్దుబాటు చేస్తాం లాభ నష్టాల నివేదికలో. ఫస్ట్ ముగింపు వ్యవహారాల నివేదికలో మాత్రం మన దగ్గర ముగింపులో ఉన్నటువంటి యంత్రాలు, అంటే ప్రారంభంలో 20,000 యంత్రం కొన్నాము, దాని గురించి ఏమీ చెప్పలేదు కాబట్టి ఆ 20,000 అట్లానే ఉంటుంది. అలాగే భార్య నుండి అప్పు తీసుకున్నాడు చూడండి, భార్య నుండి అప్పు, అది చెల్లించాడు అని ఎక్కడైనా చెప్పాడా? చెప్పలేదు. అంటే ఆ అప్పు కూడా ముగింపులో ఉంటుంది. ఎంత తీసుకున్నాడు భార్య నుంచి అప్పు? 10,000 తీసుకున్నాడు. అండ్ తర్వాత మనకి లెక్కలో చెప్పాడు, ఏమని చెప్పాడంటే అప్పుపై వడ్డీ కూడా చెల్లించాలి అన్నాడు. అక్కడ బ్రాకెట్లో చెప్పాడు, వడ్డీ ఇంకనూ చెల్లించలేదు అంటే చెల్లించాల్సిన వడ్డీ. సో చెల్లించాల్సిన వడ్డీ ఏమవుతుంది? మనకి అప్పు అవుతుంది. సో చెల్లించాల్సిన వడ్డీ అప్పు ఎంత? 10,000 ఇంటూ ఎంత శాతం అప్పు తీసుకున్నాడు చూడండి, 10% వడ్డీపై 10/100 ఇంటూ చూడండి, అప్పును ఎప్పుడు తీసుకున్నాడు? అప్పును తీసుకున్నది జూలై 30, 2005 మనం అప్పు తీసుకున్నది. అవునా? అప్పు తీసుకున్న తేదీ. మరి మనం లెక్కలు చేసే తేదీ ఎప్పుడు? ముగింపు లెక్కలు చేసే తేదీ
31 12 2005 అంటే 1 7 2005 నుండి 31 12 2005 వరకు ఎన్ని నెలలకు మనం అప్పు కట్ట వడ్డీ కట్టాలి 6 నెలలు అర్థమవుతుందా మనం సంవత్సరానికి వడ్డీ కట్టకూడదు మనం వడ్డీ ఎప్పుడు చెల్లిస్తాం ఎప్పటి నుంచి చెల్లిస్తాం ఏ రోజు అయితే మనం అప్పు తీసుకున్నామో ఆ రోజు నుంచి వడ్డీ చెల్లిస్తాం అంతే కదా సో మనం అప్పు తీసుకున్నది జూలై 1వ తారీఖు సారి జూలై 30వ తారీఖు అని చెప్పాడు వాళ్ళ లెక్కలో ఓకేనా సో చూడండి ఎప్పుడు ఉన్నాడు సారీ జూన్ 30 అప్పు తీసుకున్నది ఎప్పుడు జూన్ 30 జూన్ 30 మీన్స్ జూలై 1 అంతే కదా 30 జూన్ జూన్ నెల అయిపోయింది అంటే జూలై నుంచి అనుకోండి జూలై నుంచి డిసెంబర్ వరకు ఎన్ని నెలలు 6 నెలలు కాబట్టి 6 నెలలకి లెక్కిస్తాం 6 బై 12 సో 10000 ఇంటూ 10 బై 100 ఇంటూ 6 బై 12 సో ఎంత వస్తుంది 10000కి 10% అంటే 1000 రూపాయలు అందులో 6 నెలల కంటే ఎంత 500 అంటే మన ముగింపులో ఉన్నటువంటి ఆస్తులు ముగింపులో ఉన్నటువంటి అప్పులు ఇవి ఓకేనా సో ఇప్పుడు మనం ఈ వ్యవహారాల నివేదిక మనం క్లోజ్ చేసాం అనుకోండి ఆ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏమవుతుంది మనకి మూలధనం అవుతుంది ఓకే ముగింపు మూలధనం అవుతుంది ఆ బ్యాలెన్సింగ్ ఫిగర్ సో ఆస్తి అప్పుల పట్టిక మనం క్లోజ్ చేస్తే మనకు వచ్చే ఫిగర్ ఏదైతే ఉందో అది మనకి ముగింపు మూలధనం సో టోటల్ 67600 ఈ టోటల్ దాంట్లోంచి అప్పులు నిల్వ తేలిస్తే 54300 అర్థమైందా ఇప్పుడు ఈ లెక్కలో మనం కొత్తగా అంటే వాడు ఇచ్చినవి కాకుండా మనం ఏం తీసుకున్నాము అంటే చూడండి నగదు లెక్కలో వాడే ఇచ్చాడు బ్యాంకు రుణగ్రస్తులు సరుకు వసూలు బిల్లులు రుణదాతలు చెల్లించవలసిన వడ్డీ ఇవన్నీ వాడే ఇచ్చాడు ఆస్తుల వైపున యంత్రాలు వాడు ఇవ్వలేదు కానీ ప్రారంభంలో మనం యంత్రాలు కొన్నాం 20,000తో యంత్రాలు కొన్నాం అది అమ్మాడు అని చెప్పలేదు అంటే అర్థం ఏమిటి ఆ 20,000 యంత్రాలు మన దగ్గరే ఉన్నాయి కాబట్టి యంత్రాలు తీసుకున్నాం అలాగే భార్య నుంచి 10,000 అప్పు తీసుకున్నాడు అన్నాడు అప్పు అది చెల్లించాడు అని చెప్పలేదు కాబట్టి ప్రారంభంలో తీసుకున్న అప్పు అలాగే ఉంటుంది భార్య నుంచి అప్పు పక్కనే బ్రాకెట్లో ఏం చెప్పాడంటే వడ్డీ చెల్లించలేదు అన్నాడు అంటే వడ్డీ చెల్లించాలి వడ్డీ మనం ఎప్పటి నుంచి చెల్లిస్తాము అంటే ఏ రోజైతే అప్పు తీసుకున్నామో ఆ రోజు నుంచి మనం లెక్కలు చేసే తేదీ వరకు చెల్లిస్తాం మనం అప్పు తీసుకున్న తేదీ జూన్ 30 అంటే అది ఎలా అయిపోయింది జూలై 1 అనుకోండి మనం లెక్కలు చేసేది 31/12 డిసెంబర్ 31 సో జూలై 1 నుండి డిసెంబర్ 31 వరకు 6 నెలలు కాబట్టి 6 నెలల వడ్డీ లెక్కించాం సో చెల్లించాల్సిన వడ్డీ 500 బ్యాలెన్స్ వేస్తే మనకు వచ్చింది 54300 ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి 31/12/2005తో అంతమయ్యే సంవత్సరానికి లాభ నష్టాల నివేదిక ఓకే లాభ నష్టాల నివేదిక తయారు చేస్తాం ఎట్లా తయారు చేస్తాం లాభ నష్టాల నివేదిక ఫస్ట్ ఏం తీసుకుంటాం ముగింపు మూలధనం రైట్ ఫస్ట్ మనం తీసుకునేది ముగింపు మూలధనం ఎంత వచ్చింది మనకి ముగింపు మూలధనం 54300 ఓకేనా దానికి యాడ్ ఏం కలుపుతాం సొంత వాడకాలు ఈ ప్రొఫార్మ అందరికీ నోటెడ్ అయిపోయి ఉండాలని చెప్పాను కదరన్న ముగింపు మూలధనానికి సొంత వాడకాలు కలిపి అదనపు మూలధనం తీసేస్తాం తీసేస్తే సర్దుబాటు చేసిన మూలధనం వస్తుంది సర్దుబాటు చేసిన మూలధనంలోంచి ప్రారంభ మూలధనం తీసేస్తాం తీసేస్తే సర్దుబాట్లకు ముందు మూలధనం వస్తుంది దానికి సొంత వాడకాలపై వడ్డీ కలుపుతాం మూలధనంపై వడ్డీ తీసేస్తాం ఇంకా లెక్కలో ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్స్ తీసివేయాల్సినవి తీసేయాలి కలపాల్సినవి కలపాలి కలిపితే మనకి లాభమా నష్టమా తెలుస్తుంది సో దాని ప్రకారంగా సొంత వాడకాలు ఎంత అన్నాడు చూడండి లెక్కలో సొంత వాడకాలు నెలకి 800 సొంత వాడకాలు అన్నాడు ఓకే అతను నెలకు 800 సొంతానికి వినియోగించుకునేను సో 800 × 12 నెలలు అంటే 9600 సొంతానికి వాడుకున్నాడు దెన్ టోటల్ చేయండి టోటల్ చేస్తే 63900 దాంట్లోంచి లెస్ అదనపు మూలధనం అంటే అదనంగా ఏదైనా మూలధనం ప్రవేశపెట్టాడా అదే చూడండి
ప్రస్తుత సంవత్సరంలో అతను అదనంగా ఏదైనా మూలధనాన్ని ప్రవేశపెట్టాడా? ఎస్, అతను వ్యాపారంలో 15,000 అదనపు మూలధనాన్ని ప్రవేశపెట్టాడు. సో అదనపు మూలధనాన్ని తీసేయండి, 15,000 తీసేస్తే 48,900. ఏమంటారు దీన్ని? సర్దుబాటు చేసిన మూలధనం. సర్దుబాటు చేసిన మూలధనం, రైట్? దీంట్లోంచి లెస్ ప్రారంభ మూలధనం తీసేయాలి. ప్రారంభ మూలధనం లెక్కలోనే చెప్పాడు ఇది. సంవత్సరం ప్రారంభంలో 30,000 మూలధనంతో వ్యాపారాన్ని ప్రారంభించాడు అని తీసేస్తే 18,900. సర్దుబాట్లకు ముందు లాభం, సర్దుబాట్లకు ముందు లాభం. దీనికి మనం సొంత వాడకాలపై వడ్డీ ఉంటే కలుపుతాం, ఓకేనా? అలాగే మూలధనంపై వడ్డీ ఉంటే తీసేస్తాము. అలాగే అడ్జస్ట్మెంట్స్, సర్దుబాట్లు అడ్జస్ట్ చేస్తాం. సర్దుబాట్లు ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేస్తాం. సో ఇక్కడ మనకి లెక్కలో ఇచ్చిన సర్దుబాటు ఒకటే, అదేంటి అంటే యంత్రాలపై తరుగుదల 10% అన్నాడు. యంత్రాలపై తరుగుదల ఎంత శాతం అన్నాడు? 10% అన్నాడు. సో సర్దుబాటు తరుగుదల ఎంత? యంత్రాల మీద 10%. మనకి లెక్కలో యంత్రాలు ఎంత ఉన్నాయి? 20,000 ఉన్నాయి. 20,000 × 10/100 అంటే మనకి తరుగుదల 2,000 తీసేయండి. తీసేస్తే తరుగుదల అనేది ఏంటి? నష్టం, కనిపించని ఖర్చు. సో దాన్ని మైనస్ చేస్తే 16,900 మనకి నికర లాభం. ఓకే, ఇది మన లెక్క. అంటే ఫస్ట్ లాభ నష్టాల నివేదిక తయారు చేయాలంటే ప్రారంభ మూలధనం కావాలి, ముగింపు మూలధనం కావాలి. లెక్కలో వాడు ప్రారంభ మూలధనం ఇచ్చాడు, ముగింపు మూలధనం లేదు. కాబట్టి దానికోసం మనం ముగింపు వ్యవహారాల నివేదిక తయారు చేసి ఆ వచ్చిన మూలధనం సహాయంతో మనం లాభ నష్టాల నివేదిక తయారు చేస్తాం. ఇది ఫిక్స్డ్ ఫార్మాట్. ఈ ఫార్మాట్లోనే ఉంటుంది లాభ నష్టాల నివేదిక, ఇది మారదు. ఓకే, సో దిస్ ఈస్ ఆన్సర్.